వెల్కమ్ టు లెజెండ్ టీవీ. నేను మీ ప్రవీణ్ కుమార్. ముందుగా లెజెండ్ టీవీ ప్రేక్షకులందరూ కూడా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. రైట్, ఈరోజు దిశా పేపర్లో ఉన్న హెడ్లైన్స్ ఒకసారి మనం చూసుకున్నట్లయితే, ఒక కాంగ్రెస్ పార్టీ నుంచి ఈ ఒక టికెట్లు ఎవరికిద్దాం, గెలుపు గుర్రాలు ఎవరు, గాంధీ భవన్లో స్క్రీనింగ్ కమిటీ ఫస్ట్ మీటింగ్, పాల్గొన్న కాంగ్రెస్ ముఖ్య లీడర్లు, తొలి విడత టికెట్ల పంపిణీపై చర్చ. రైట్, కాంగ్రెస్ పార్టీ స్క్రీనింగ్ కమిటీ గాంధీ భవన్లో సోమవారం సమావేశమైంది. ఇందులో పార్టీ ముఖ్య నేతలందరూ తొలి విడత అభ్యర్థుల జాబితాపై చర్చించారు. అయితే సర్వే గ్రౌండ్ లెవెల్లో అభ్యర్థుల పనితీరుపై డిస్కషన్ అయితే చేశారు. ఇందులో పలువురు సీనియర్లు అసంతృప్తిని వెళ్ళగట్టినట్టు కూడా ఒక సమాచారం అయితే ఉన్నట్లు దీంట్లో ఉంది. ముఖ్యంగా పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి తీరుపై మాజీ మంత్రి పొన్నాల లక్ష్మి ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తుంది. కాంగ్రెస్ పార్టీ స్క్రీనింగ్ కమిటీ మొదటి మీటింగ్ అయితే పూర్తయింది. పార్టీ ప్రాథమికంగా తయారు చేసిన లిస్టుపై అభిప్రాయ సేకరణ అయితే జరిగింది. నియోజకవర్గాల వారీగా పర్ఫార్మెన్స్పై నేతలు ఆరా తీశారు. తొలి విడుదల చేయాల్సిన జాబితాపై పూర్తి స్థాయిలో అయితే చర్చించారు. ఏఐసిసి నిర్వహించిన సర్వే గ్రౌండ్ లెవెల్లో అభ్యర్థుల పనితీరును బేరూజు వేశారు. ఎలాంటి కంట్రవర్సీ లేని వారి పేర్లను ప్రయారిటీలోకి తీసుకున్నట్లు కూడా తెలిసింది. సెప్టెంబర్లో విడుదల చేసి జాబితాల సిట్టింగులు, వివాదాలు లేని నియోజకవర్గాలకు టికెట్లను ప్రకటించనున్నారు. జనరల్ సీట్లలో ఎస్సీ ఎస్టీల టికెట్లు కేటాయించే విషయంపై చర్చ జరిగినట్టు కూడా తెలుస్తుంది. జనరల్ సీట్లలో ఆయా వర్గాల నేతలకు అవకాశం కల్పిస్తే ఎన్నికల్లో పార్టీకి కలిసి వస్తుందని నేతలు అభిప్రాయం వ్యక్తం చేసినట్లు కూడా సమాచారం. ఎస్సీ ఎస్టీల జనాభా ఎక్కువ ఉన్న నియోజకవర్గాల్లో ఓటు కన్సాలిడేట్ అయ్యే అవకాశం ఉన్నట్లు చర్చ జరిగింది. ఒక నేత తెలిపారు, బీసీలకు కూడా తగిన ప్రాధాన్యం ఇవ్వాలని స్క్రీనింగ్ కమిటీ దృష్టికి అయితే తీసుకెళ్లారు. ఇక అభ్యర్థులను వీలైనంత తొందరగా ప్రకటించాలని నేతలు డిమాండ్ చేసినట్లు కూడా సమాచారం. కార్యక్రమంలో ఏఐసిసి రాష్ట్ర ఇన్ఛార్జ్ మాణికరావు ఠాక్రే, స్క్రీనింగ్ కమిటీ చైర్మన్ మురళీధరన్, కమిటీ సభ్యుడు గుజరాత్ ఎమ్మెల్యే జిగ్నేష్ మేని, మహారాష్ట్ర మాజీ మంత్రి సిద్దికి, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, సిఎల్పి నేత బట్టి, మాజీ సిఎల్పి జనారెడ్డి, మాజీ కేంద్ర మంత్రి రేణుకా చౌదరి, ఎంపీ ఉత్తమ్కుమార్ రెడ్డి అయితే పాల్గొన్నట్లు కూడా తెలుస్తుంది. అయితే ఇక్కడ అసంతృప్తి చేసినట్లు కూడా తెలుస్తుంది రేవంత్ రెడ్డిపై. ఇక స్క్రీనింగ్ కమిటీలో సీనియర్లు అసంతృప్తి రాగానైతే వినిపించారు. తమకు ప్రాధాన్యత ఇవ్వడం లేదని ఫైర్ అయినట్లు కూడా తెలిసింది. ముఖ్యంగా పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డిపై తన తీరుపై మాజీ మంత్రి పొన్నాల లక్ష్మి ఆగ్రహం వ్యక్తం చేసినట్లు కూడా సమాచారం. జనగామ డిసిసి ప్రెసిడెంట్ నియామకం విషయంలో తమ అభిప్రాయాన్ని తీసుకోలేదని ఫైర్ అయినట్లు టాక్ అయితే వినిపిస్తుంది. పిసిసి చీఫ్గా పనిచేసిన తనను సంప్రదించలేదని అసంతృప్తిని వ్యక్తం చేసినట్లు ప్రచారం జరుగుతుంది.